నమస్కారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా మనం నియోజకవర్గాల వారీగా విశ్లేషణని అందిస్తున్నాం దీని మీద అందరూ చాలామంది ఆసక్తిగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన నియోజకవర్గం ఇది అంటే నియోజకవర్గం కీలకం కాకపోయినా అక్కడ కంటెస్ట్ చేసే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తమ్మినేని సీతారాంకి చాలా ఆయన ఐదు సార్లు గెలిచిన ఆముదాల వలస ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం ఈ మొత్తం ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో మొత్తం కళింగ కులం వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాళింగులు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు గెలవటానికి ఆ పార్టీ గెలవటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మొత్తం పోటీ చేసే వాళ్ళందరూ కూడా కాళింగులే ఉంటారు రాజకీయంగా ప్రాబల్యం ఉంది కాబట్టి ఇక్కడ తమ్మినేని సీతారాము ఇప్పటికే చాలాసార్లు గెలిచాడు చాలాసార్లు గెలవటమే కాకుండా అక్కడ కొంత అభివృద్ధి చేయటానికి ప్రయత్నం చేశాడు అనే పేరు ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే తమ్మినేని సీతారాముని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయంగా తమ్మినేని సీతారాము ప్రదర్శించే వైఖరి ఆయన ఆయన మొత్తం ఏదో కమాండ్ చేస్తున్నట్టు ఒక హై హ్యాండెడ్నెస్గా ఆయన ప్రవర్తిస్తుంటాడు దీంతోపాటు ఆయన కుటుంబంలోని వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈ అక్రమ వసూళ్ళు వీటన్నిటికీ పాల్పడటం అంటే అవినీతి ఈ అవినీతి కార్యక్రమాల మీద మొత్తం వైసీపీలోనే తమ్మినేని సీతారాంకి విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అక్కడ మొత్తం స్థానికంగా ఉన్న బలమైన నాయకులు తమ్మినేని సీతారాముని ఈసారి మళ్ళీ మేము గెలిపించమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు అందులో వైసీపీ రెబల్స్గా చాలా బలమైన నాయకులే ఉన్నారు అక్కడ సువార సువారి గాంధీ చింతాడ రవికుమార్ అనేవాళ్ళు వైసీపీని వైసీపీ నాయకులే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా తమ్మినేని సీతారాముని వ్యతిరేకించే వర్గం ఇదంతా కూడా అక్కడ అక్కడ చాలా రకరకాల దందాలు జరుగుతున్నాయి ఆ దందాలన్నీ కూడా తమినేని సీతారాం కుటుంబ సభ్యులు చేస్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ మొదటి నుంచి బలంగా ఉన్నది ఇక్కడ మొత్తం అంటే తమినేని సీతారాం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు కోన రవికుమార్ ఈయన తమినేని సీతారాంకి మేనలుడు అవుతాడు ప్లస్ కోన రవికుమార్ వాళ్ళ సిస్టర్నే తమ్మినేని సీతారాం చేసుకున్నాడు అయితే తమ కుటుంబానికి ద్రోహం చేశాడు అనే ఒక ఒక పేరు అయితే బాగా బలంగా ఉన్నది దాంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జి కూనార్ రవికుమార్ మాత్రం వాళ్ళ మేనమామని అసలు తీవ్రంగా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు వాళ్ళు తీవ్రంగా పోరాటం చేస్తున్నాడు పోరాటం చేసి తనకంటూ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి కావటంతో కూన రవికుమార్ చేసే కార్యక్రమాలతోటి తమ్మినేని సీతారాముకి చెమటలు పడుతున్నాయి ఒక అంటే తెలుగుదేశం పార్టీ పరంగా చాలా ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీకి అక్కడ మొదటి నుంచి కూడా ఓట్ బ్యాంక్ ఉన్నది తమ్మినేని సీతారాము ఆయన కొన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఈ అవినీతి కార్యక్రమాలతోటి ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముసుగేసినట్టు అయిపోయింది ఆయన కొంత కొ కొన్ని కొన్ని రకాలుగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలు అటువంటివి అటువంటివి తీసుకొచ్చినా కానీ అసలు శ్రీకాకుళం వెళ్ళటానికే రోడ్డు ఉండేది రోడ్లు అధ్వానం అనమాట దాంతో అసలు ప్రతి వ్యక్తి కూడా తమ్మినేని సీతారాం ఇంత పెద్ద పొజిషన్లో ఉండి అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండి ఈయన ఏం చేశాడు అభివృద్ధి ఏం చేశాడు ప్రతి దాంట్లో అవినీతి ఇది చేయటం తప్ప ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈయన ఏమి చేయలేదు అన్న భావన బలంగా నాటుకుపోయింది ఇది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఇదంతా ఒక ఒక రకంగా ఊపు తీసుకొస్తూ ఉన్నది మొత్తం వీళ్ళందరూ కూడా కూన రవికుమార్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏకతాటిపైన నడుస్తూ ఉన్నది మొత్తం అంతా తెలుగుదేశం పార్టీలు ఎక్కడ వర్గ వర్గ విభేదాలు అటువంటివి ఏమీ లేవు కోన రవికుమారు ఎట్లా చెప్తే అట్లా పార్టీ మొత్తం కూడా నడిచే పరిస్థితి కానీ తమ్మినేని సీతారాంకి మాత్రం ఆ పరిస్థితి లేదు ఆయన పార్టీలోనే వ్యతిరేకులు వేరే వేరే కుంపట్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఈసారి ఎదురు దెబ్బ తగలటానికి అవకాశం ఉంది తమ్మినేని సీతారాంకి ఎప్పుడో ఒకసారి చెప్పారు ఈయనకి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేసరికి ఆయనకేదో రకంగా ఆరోగ్యం సమస్యలు వచ్చేసి హాస్పిటల్లో చేరాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఇటువంటి విషయాలు ఇటువంటివన్నీ చూసుకున్న తర్వాత తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటి అంటే నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత కారణంగా మళ్ళీ తమ్మినని సీతారాంకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకొకటి ఇచ్చినా కానీ గెలిచే అవకాశం లేదు అనేది ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాళ్ళని సర్దుటం లేదు వాళ్ళని ఏదన్నా బుజ్జగించే కార్యక్రమాలు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని రెండు మూడు దఫాలుగా చేశారు కానీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు తమ్మినేని సీతారాం చేసే ఈ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చేసే అవినీతి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి అన్న ఉద్దేశంలోనే వాళ్ళందరూ ఉన్నారు అందువల్ల ఈసారి ఆముదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఎదురుగాల్ని ఫేస్ చేస్తుంది మొత్తం అక్కడ తెలుగుదేశం పార్టీ కొంత ఇంకా కొంత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆముదాల వలస నియోజకవర్గంలో గెలవటానికి ఉన్నాయి ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓటు బ్యాంకుని తన ఓటు బ్యాంకుని తను రిటైన్ చేసుకుంటుంది అక్కడ చేసుకోవటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డిటీరియేషన్లో ఉన్నది ఈ రెండు ఆస్పెక్ట్స్తో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ తమిళని సీతారాము పాత శత్రువు బొడ్డేపల్లి సత్యవతి ఆమె మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మొత్తం కాంగ్రెస్ తరఫు నుంచి ఆమె ఈసారి బలమైన అభ్యర్థిగా రంగంలో దిగితే బొడ్డేపల్లి సత్యవతి మొత్తం కాంగ్రెస్ ఓట్లని మళ్ళీ రీగెయిన్ కనుక చేసుకోగలిగితే అంటే ఒక టెన్ టెన్ పర్సెంట్ వరకు కనుక ఆమె రిటైన్ చేసుకోగలిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవటానికే అన్ని అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరిన్ని నియోజకవర్గాలని విశ్లేషిస్తూ మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్కారం